సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు కూడా గుడ్ మార్నింగ్. దుర్గా ప్రసాద్ గారు ఏం చెప్తారు అంటే తెలంగాణ వైఖరి ఈ బిల్లుకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఏం స్పందించలేదు. పార్లమెంట్ లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి దానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇక్కడ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు? శ్రీనివాస్ రెడ్డి గారికి బాగా తెలుసు, సీనియర్ జర్నలిస్ట్. ఒకప్పుడు విపి సింగ్ ఏదైతే తీసుకొచ్చినాడో మండల దాని గురించి, ఇది సేమ్ అదే ఇండైరెక్ట్ గా కూడా ఉంది. అంటే అటు బీసీలు ఓబీసీలకి ఆ రోజు ఎట్లయితే పంచాయతీ పెట్టారు, ఇవాళ దేశంలో అండర్స్ట్ పెట్టారు. నేను అడుగుతున్నా, బీజేపీకి స్థితశుద్ధి ఉందా సార్? 4.5 ఏళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకి ఈ రోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు గుర్తొచ్చారు? ఐ మీన్ నేను కూడా అగ్రవర్ణమే, దాని గురించి కాదు నేను మాట్లాడేది. కానీ ఇవాళ బీసీలలో అనేకమైనటువంటి అండ్రస్ట్ ఉంది. ఇవాళ మైనార్టీస్ ఎస్టీ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోతే కాపుది, వేరే పోతే జార్ఖండ్ పోతే ఇంకో వాళ్ళది, అంటే పటేల్స్ ఇట్లా దేశంలో వివిధ కులాల వారి మీద ఉన్నటువంటి అండ్రస్ట్ అంతా ఇది పక్కకు పెట్టేసి ఓన్లీ మేమేదో అగ్రవర్ణాల మీద మాకు ప్రేమ ఉంది, రేపు రాజకీయంగా రేపు ఉపయోగపడాలి, వీళ్ళంతా కూడా పార్టీ సహాయం చేయాలనే ఉద్దేశం జరుగుతున్నా. 4.5 ఏళ్లలో రాజ్యాంగ సవరణ చేయకుండా ఏ రిజర్వేషన్ ఇవ్వకుండా ఇవాళ ఇప్పుడు మంత్రివర్గం ఆమోదం 10% ఇస్తే అంటే మీరు ఎటు తీసుకుపోదలుచుకున్నారు? అంటే మళ్ళా కులాల మధ్య మతాల మధ్య పంచాయతీ రాజ్యాధికారానికి రావాల్సిన వస్తున్న చూడా ఆ రకంగా చూసేటువంటి బీజేపీని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంతోషమే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి, అగ్రవర్ణాల్లో పేదలకి ఎవరు మిడిల్ క్లాస్ ఎబో ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఆ దాంట్లో నేను అడుగుతా ఉంది ఇవాళ ఒకటే, దేశంలో అనేక కులాల్లో అండ్రస్ట్ ఉంది. మేము కూడా ఒక అమెండ్మెంట్ ఇంత ముందు కూడా పెట్టాము, ఈ రిజర్వేషన్ ఒక రాజ్యాంగ సవరణ చేస్తే రాష్ట్రం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కులాలు చాలా ఉన్నాయి, వాటి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలు ఆ రిజర్వేషన్ ఇచ్చుకుంటాయి. అంతేకాదు ఎన్నికలు వచ్చే పోరాటాలు చేసి వాళ్ళకి శుద్ధశుద్ధి ఉంటే నిజంగా రాజ్యాంగ సవరణ చేసి ఏ రాష్ట్రాల నుంచి ఏ కులాలకు ఎంత ఇవ్వాలనేది కనుక వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు నిజంగా కూడా చేసి ఈ రాష్ట్రంలో ఇది ఉంది, ఈ రాష్ట్రంలో ఇది ఉంది, దీన్ని పర్సంటేజ్ ఇంతకు పెంచుతున్నాం, ఈ రాజ్యాంగ సవరణ చేస్తున్నాం అంటే వాళ్ళు దేశ ప్రజలందరూ కూడా నమ్ముతారు, పార్టీలు కూడా నమ్ముతాయి. కానీ ఇవాళ ఒక అండ్రస్ట్ తీసుకొచ్చి దేశంలో మళ్ళా వర్గ భేదం, కుల భేదం, మత భేదం పెట్టి రేపు ఎన్నికల్లో దండుకోవటం కోసం చేసిన ప్రయోగం ఇది. పూర్తిగా నీచమైన రాజకీయం, మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా, రాజకీయాల్లో చేయొచ్చు ప్రజల కొరకు, కానీ అతి దారుణమైన రియ నేను అడుగుతా ఉన్నా శ్రీనివాసరెడ్డి గారు లాంటి పెద్దలు దీని మీద పెద్ద ఎత్తున. నేను ఏమంటున్నా అంటే సమాజంలో జరిగే ఈ రాజకీయ పార్టీలు ఏదో ఒక పార్టీకి అభివేశం గా రాస్తారు తప్ప మీలాంటి పెద్దలు ఖచ్చితంగా దీని మీద గలవిప్పాల్సిన అవసరం ఉంది శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్వార్థపూరితంగా సమాజంలో ఒక అండ్రస్ తీసుకొచ్చేటువంటి వ్యవహారం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి చాలా తప్పుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. సరే ఏం చెప్తారు? ఒకటి అందరికీ స్పష్టమవుతుంది, ఇన్ని సంవత్సరాలుగా చేయని ఒక పెద్ద పని రాజ్యాంగ సవరణ ఈ చివరి, అందులో ఈ పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు ఒక రోజు పొడిగించి ఒక రోజు రెండు రోజులు పొడిగించి. ఉదాహరణకు చూడండి, మన రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి అంశాలు ప్రత్యేకంగా అదనంగా కాన్స్టిట్యూన్సీస్ పెంచడానికి అవకాశము చట్టంలో రూపొందించి పాస్ చేసిన దానికి కూడా దీనికి రాజ్యాంగ సవరణ సింపుల్, అసలు అవసరం లేదు, రాజ్యాంగ సవరణ కావాలన్నారు, ఒక పదంతో పెట్టి ఇచ్చేస్తే అయిపోయేదాన్ని అలాంటివి నిలిపివేసినటువంటి ప్రభుత్వము ఇవాళ సడన్గా తీసుకురావటం అనేది సహజంగానే ఇది రాజకీయంగా రాజకీయ ఉద్దేశాలతోనే తీసుకొచ్చిందన్న భావన అందరిలో సహజంగా కలుగుతుంది. దానివల్ల ఇవాళ ముందు చెప్పుకున్నామే ఈ రెండు అంశాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలకు కొంత ఇరకాటమే కావచ్చు, వ్యతిరేకించలేరు, సమర్థించలేని స్థితిలో ఉండవచ్చు, కానీ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. ఇది రాజకీయ ఉద్దేశంతోనే రానున్న ఎన్నికల దృష్టితోనే తీసుకొచ్చారనేది చాలా సుస్పష్టంగా ఉంది. ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు సహజంగా జరిగేది ఏమిటంటే ప్రధాన రాజకీయ పార్టీతో కన్సల్టేషన్స్ ఉంటాయి, ఆ కన్సల్టేషన్స్ లేవు, ది లాస్ట్ ల్యాప్ ఆఫ్ ఈ సెషన్లో తీసుకురావటము, ఒకరోజు ముందు తీసుకురావటము, గతంలో ఉన్నటువంటికి ఏమాత్రము సానుకూలత కూడా లేదు.
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కేంద్రానికి పంపించాయి కదా, నిజమే దీన్ని మేము పరిశీలిస్తాము, ఇది సమంజసమైంది, అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి, దీన్ని ఆలోచించాలని ఒక సానుకూలత కూడా ఒక పదం ఏనాడు చెప్పలేదు. ప్రధానమంత్రి చెప్పలే, బీజేపీ చెప్పలే, ఇతరులు చెప్పలేదు. ఈ సానుకూలత కూడా లేని దిశలో సహజంగానే ఇది రాజకీయ విమర్శలకు గురవుతుంది. ఎన్నికల దృష్టిలో తీసుకొచ్చారనేది ఏమా నిస్సహందయంగా ఎన్నికల దృష్టిలో తీసుకొచ్చారు. అగ్రవర్ణాలు కూడా దూరం అవుతున్నారా అన్న భావం సహజంగా వారిలో వచ్చే ఉంటుంది. ఎందుకంటే మూడు మళ్ళీ మళ్ళీ చెప్పటం ఏంటంటే మూడు రాష్ట్ర ప్రభుత్వాలను కోల్పోయిన తర్వాత యూపీలో మళ్ళీ రాని స్థితిలో, యూపీలో ఇంకా 80 స్థానాలు వచ్చే అవకాశమే లేదు కదా, 79-80 స్థానాలు మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశమే లేదు. బీహార్లో స్థితి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇలాంటి స్థితిలో, గడ్డు పరిస్థితుల్లో ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవటానికి ఇది ఎత్తుగడగానే కనిపిస్తుంది. రైట్. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరెడ్డి గారు మీతో మాట్లాడడానికి అమర్నాథ్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. అమర్నాథ్ రెడ్డి గారు, ఎట్లా చూస్తారు రిజర్వేషన్లకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు మోదీ ప్రభుత్వం? చెప్పండి, మీరేమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? 8 లక్షల ఆదాయము అంటే ఇది నిజమైన సార్, 8 లక్షల ఆదాయం ఉన్నలాగంటే ఇది నిజమైన రైతులకు 5 ఎకరాల పొలం ఉండి కూడా ఇది లబ్ధి పొందలేరు. ఎందుకంటే ఇది ఉన్న తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆదాయం 60,000 శాలరీ పొందుతుందో వాళ్ళకే బెనిఫిట్, మామూలు మాత్రం బెనిఫిట్ లేదు. ఉదాహరణకి నాకు 9 ఎకరాలు ఉన్నా కూడా పండేది లేదు, నేను బతికేది లేదు, మా పిల్లలు ఇదే గవర్నమెంట్ బళ్ళ వాళ్ళే ఉండాలా? మొత్తం అందుకోలేము. ఎందుకంటే ఈ 8 లక్షల ఆదాయం అనేది తక్కువ, మళ్ళీ ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూరుస్తుంది, కానీ నిజమైన లబ్ధిదారునికి లబ్ధి చేకూరదు. రైతు ఫస్ట్ లబ్ధి చేకూరదు. పొలం ఉండొచ్చు కానీ పంట పండండి ఏం లాభం సార్? 5 ఎకరాల మీద అక్కడ ఆదాయం పొందలేము. థ్యాంక్ యూ అమర్నాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇంకో కలర్ లైన్లో ఉన్నారు సార్, వెంకటరమణ గారు విజయవాడ నుంచి. వెంకటరమణ గారు, హలో. యా, మాట్లాడండి, మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి నేరుగా మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్. హలో శ్రీనివాసరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం. అదే ఇప్పుడు మామూలుగా దీని గురించి చర్చ జరుగుతోంది. అయితే మేమందరం ఏమనుకుంటున్నాం అంటే భారతదేశంలో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారని దేశం ప్రప్రథమంగా గ్రహించిందని మేము ఇది అనుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పటి వరకు మాకు ఎటువంటి రకమైనటువంటి గవర్నమెంట్ తాలూక సహాయ సహకారాలు మాకు ఏ సందర్భంలోనూ లేవు. ఇప్పుడు తర్వాత రెండవది, ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎన్నికల స్టంట్ అంటున్నారు. ఎన్నికల స్టంట్ చేయని రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే కనుక కాస్త చెప్పండి సార్, ఇద్దరు ఓట్లు వాళ్ళకి వేస్తాం. వెంకటరమణ గారు, ఈ 10% రిజర్వేషన్ అని చెప్పేసి కండిషన్ సప్లై అన్నట్టుగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు తప్పించి దీన్ని చాలా మంది వ్యతిరేకించట్లేదు. చెబుతాను ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చాలా సామాన్య పౌరుణ్ణి. ఆయన దాంట్లో చెప్పింది అంటే 8 లక్షల ఆదాయం అన్నాడు. 8 లక్షల ఆదాయంలో దాంట్లో సగం కూడా నాకు ఉండదు. అవును, అదే మాట్లాడుతున్నా నేను. నేను దానికి అర్హుణ్ణి. ఒక్క నిమిషం, తమ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 109 గజాలు అన్నాడు. 109 గజాలు నాకు ఎలాగో లేదు, నాకు ఉన్నది 66 గజాల్లో ఇల్లు. రెండవది, కార్పొరేషన్ పరిధుల్లో ఏమంటారంటే 200 గజాల్లో ఇల్లు అన్నా. అసలు నాకు అక్కర్లేదు, నాకు ఉన్న మకిల్లునే కాపాడుకోవడం నా వల్ల కావట్లేదు. ఒకటి, మీరు ఇందాక నుంచి అసలు గమనిస్తున్నాను రాజకీయ నాయకులు స్టంట్ అంటున్నారు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా మంది మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు అని వీళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళే. మరి ఇప్పటి వరకు ఇంకా వాళ్ళు కింద స్థాయిలో ఎందుకున్నారు? నిజంగా వీళ్ళందరూ చెప్ప శుద్ధి ఉన్నట్లేనా? వెంకటరమణ గారు, ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేటప్పుడు ఉండకూడదు కదా. మీరు చెప్పండి, మీరు చెప్పింది యథార్థమే, కానీ ఇన్ని రిజర్వేషన్స్ పెట్టినా ఇవాళటి వరకు అంకెల్లో చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎంతమంది ఎస్సీలు బీసీలు ఉన్నారండి? కీలకమైనటువంటి స్థానాలలో ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు ఉన్నారండి? ఇవి పాలకుల వైఫల్యాలని చెప్తున్నాము, పరిపాలకుల వైఫల్యాల వల్లనే ఈ వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఎన్నికల స్టంట్ అనటానికన్నా ముందు మనము ఓబీసీలకు చేసిన దాన్ని, లేదా ఆర్థిక వెనుకబడిన వర్గాలకు చేసిన దాన్ని, మన రాష్ట్రంలోనే రాజశేఖర్ రెడ్డి
చేశాడు కదా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నారు కదా, కాదనటంలే. ఇది రాజకీయ స్టెంట్ అని రాజకీయ పార్టీలు విమర్శించడానికి కారణం ఏమిటంటే, ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది తెల్లవారేసరికి రావటం ఏంటి అనే దాని మీద. మీరన్నట్టు పేదవాళ్ళకి ఇది చందాలన్న భావన అందరిలో ఉంది, 68 లక్షల రూపాయలు అర్హులు అవుతాడు కదా, మీరు మీరు కూడా అప్లై చేసుకోవటానికి అర్హులైనా అప్పుడు ఎవరికి వెళ్తుంది? పట్టణ ప్రాంతాలలోకి ఉన్నవాడికి వెళ్తుందా, గ్రామీణ ప్రాంతాలలోకి ఉన్నవాడికి వెళ్తుందా? ఇవి అసమానతలు ఉన్నాయని క్రిమిలేయర్ మీద విమర్శలు వస్తున్నాయి కదా, ఎస్టీల మీద, లంబాడాల మీద, ఇతరుల మీద విమర్శలు ఉన్నాయి కదా మాకొద్దు అని చెప్పి, బీసీలలో ఏబిసిడి వర్గాలు ఉన్నాయి కదా. అందుకని మార్గదర్శకాలు బాగలేవన్నది. రాజకీయ పార్టీల దృష్టిలో ఖచ్చితంగా ఇంత కీలకమైన అంశాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి చేసినా కూడా ఒక సానుభూతి వాక్యం కూడా పగలకుండా అర్ధరాత్రి తీసుకొచ్చి పెట్టడాన్ని ఏమంటారని చెప్పండి. రాజకీయంగా సహజంగానే ఇది రాజకీయ లబ్ధి కొరకే చేసింది. జనరల్గా ఉపయోగపడుతుందన్న భావనలు ఉన్నా కూడా రాజకీయ లబ్ధి కొరకు. మిగతా రాజకీయ పార్టీలతో చర్చించాలి కదా, ఇది రాజకీయ సంస్థలు కదా, వ్యవస్థ కదా, పార్లమెంటరీ వ్యవస్థ కదా. అందువల్ల ఆ రకంగా విమర్శను ఖచ్చితంగా బీజేపీ ఎదుర్కొంటుంది. మంచిదే అన్న భావం ఉన్నా కూడా మరి సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి, వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి ఇవాళ పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఇంకా స్పష్టత వస్తుందని భావిస్తున్నాను. ఇంత టైం తీసుకోకుండా మధ్యలోనే పెడితే బాగుండేది అని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు, బ్రాహ్మణుల్లో కూడా అడ్డా కూలీలాగా చిక్కడపల్లి సెంటర్ లో కూర్చున్న వాళ్ళు చాలా ఇప్పటికీ ఉన్నారు. అక్కడ కూర్చొని పొద్దున ఎవరు వస్తారు, ఒక పూట భోజనం ఎవరు పెడతారనే విధంగా కూడా ఆలోచించే పబ్లిక్ చాలా మంది ఉన్నారు. సో వీటన్నిటికీ ఏంటంటే, ఇంతకు ముందే సవరణ తీసుకొచ్చి ఇంతకు ముందే మాట్లాడితే బాగుండు అని చెప్పి మాట్లాడు. ఇక్కడ రాజకీయ అనే భావానికి ఎందుకంటే, ఆనాడు 2014 మోడీ అధికారం చేపట్టిన తర్వాత మోడీ ప్రభ, బీజేపీ ప్రభ ఏ రకంగా ఉందో ఇవాళ ఆ స్థితిలో లేదు కదా. రెండవది, ఇవాళ ఏ ఆరోపణలు అయితే అవినీతి ఆరోపణలకు రహితంగా పరిపాలన సాగిస్తున్నటువంటి భావన కల్పించాడో, ఇవాళ రాఫెల్ వచ్చేసిందిగా ప్రజలంతా చర్చించుకుంటున్నారు కదా. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిపోతుంది, అసలు పౌరసత్వాల మీద ఎంత ఇది, వారితో సఖ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలే దూరం అవుతున్నాయి కదా. అందుకని వీటన్నింటి దృష్ట్యా కూడా ప్రజల భావాల్ని మరచడానికి కూడా అవకాశాలు ఎత్తుగడలు ఉండొచ్చు. ఇది రాజకీయ పార్టీకి ఉండకూడదా అంటే ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇవన్నింటినీ సమగ్రంగా యోచించాల్సిన పరిస్థితి. కాలర్ లైన్లో ఉన్నారు సార్ రాజు, విశాఖపట్నం నుంచి. రాజు గారు సార్ నమస్తే, ఏం చెప్తారు రిజర్వేషన్లకు సంబంధించి, ఎట్లా ఉంది, మీకు ఆమోదయోగ్యంగా ఉందా, ఎట్లా అనిపిస్తుంది? లేదండి, ఎందుకంటే ఇది ఎలాంటి ప్రయత్నం అని అంటే, నీరు లేని బావులకు నీరు ఇచ్చినట్టు లేదు సార్, నీరు ఉన్న బావులకు మాత్రమే నీరు ఇచ్చినట్టు ఉన్నారు సార్. అది సార్ అంటే అగ్రకులాలకి ఆయన అంటే, అగ్రకులాలు అంటే ఉండవాడకే కదా, అది లేని వాళ్ళకి కాదు కదా. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను, ఈ రోజుకి 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం పెట్టినందుకు, మాకు కూడా కొద్దిగా అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా మాట్లాడించేందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఖచ్చితంగా చెప్తున్నారు శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు మోదీ గిమ్మిక్లు ప్రధానమంత్రిగా ఉండి ఎంత సీపు గా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మాలాంటి సామాన్యులు కూడా గ్రహించగలిగే శక్తి వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ ఇక్కడలో ప్రవేశించేటప్పుడు పార్లమెంట్ మెట్లకి ముద్దు పెట్టుకున్నారు. పార్లమెంట్ ను గౌరవించని చండాలుడు, రోగ్, దౌర్భాగ్యుడు ఒక ప్రధానమంత్రి ఎంత పాపలా ఉంటుందో లెక్కేసుకోండి మీరు. ఎందుకంటే ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఎక్కబడిపోయింది అంటారు. దానికి కాలు కూడా ఎవరండి, ఎవరండి? మోదీ ఎంత తెలుసుకుని గుడిగిళ్ళ కోసం నలుపు చూసుకుంటే ఆయనకి అర్థం అవుతారు. ఆయన సహకరించే బాగా ఈ రాష్ట్రం వెనకబడ్డ నిన్న రికార్డు దిల్లీకి ఇచ్చింది. మా రాష్ట్రం ఎలా ఉన్నదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సార్. దుబాయ్కి రికార్డు బ్రేక్ చేసింది. అది తెలియడానికి ఇక్కడ ఉన్న సర్వపాలు సోమ్ వేలాది కానీ జీవో నరసింహరావు కానీ కర్ణా లక్ష్మీనారాయణ రెండు
రెండు పార్టీలు అధ్యక్షుడు ఇలాంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు ఎదగలు తీసుకొచ్చి మహారాష్ట్రంలో కూర్చోబెట్టి ఇలాంటి రాష్ట్రాల మధ్య శిక్ష పెడుతున్న ప్రధానమంత్రి ఎవరిని ఉన్నారంటే మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ నరేంద్ర మోడీ థ్యాంక్ యూ రాజుగారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఏపీకి కావాల్సినటువంటి ప్రత్యేక హోదాకి సంబంధించి, ప్యాకేజీకి సంబంధించి మేము వెనుకబడిన ప్రాంతం మొత్తం మాది వెనుకబడిపోయింది. ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి 4 సంవత్సరాల 8 నెలలుగా మొత్తుకుంటున్నా, దీక్షలు ధర్నాలు ఉపవాసాలు చేస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. కానీ ఇంత సడన్ గా మాత్రం పార్లమెంటు చివరి రోజు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా, కానీ కొంత భాష కొద్దిగా అంత ఆగ్రహం వచ్చినా సరే మనం ఏం చేయలేమనుకోండి, అంత ఆగ్రహంతో ఉన్నారు జనం. కానీ మీరన్నట్టు అసలు వేరే సమస్యలు కూడా ఉన్నాయి. ఇంత త్వరగా ఈ సమస్యను తీసుకొచ్చినందుకు సంతోషపడదాం పోని, మరి మిగతా సమస్యలు, మిగతా అనేక సమస్యలు ఉన్నాయి కదా. ఎందుకు నిత్యము ఎదురయ్యేటటువంటి సమస్యలు అనేకం వాటిని పరిష్కరించకుండా అనేది, ఇది ఏ రకంగా బీజేపీ కానీ లేదా అధికారంలో ఉన్న పెద్దలు కానీ ఇదేదో సంక్షేమం కొరకే తీసుకొచ్చాము, మా ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పే అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనం ఖచ్చితంగా కనిపిస్తుంది. వీటిని ఇది విమర్శలకు గురవుతున్న మాట వాస్తవమే. ఏదైతే 10% ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి, అంటే అగ్రవర్ణాలకు, ఇది ఇంతకుముందే చెప్పారు, విన్నవాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఏ రకంగా మాకు దోహదపడుతుందని. దీంట్లో కీలకమైన అంశము వీటికన్నా అసలు ఇవాళటి వరకు ఏ అవకాశాన్ని వినియోగించకుండా ఇంకా ఫస్ట్ జనరేషన్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయి, నిరక్షరాస్యత నుంచి బయటపడుతున్న క్రమంలో ఉన్నారు, ఉద్యోగం అనే మాట ఎరగరు. అలాంటి వాళ్ళు ఎదిగి వస్తే వాళ్ళకు ప్రాధాన్యత అనేది దాంట్లో రావాలి తప్ప, ఇవాళ 88 లక్షల ఉన్నవాడు అప్లై చేస్తాడు, 100,000 రూపాయలు 10,000 రూపాయల ఆదాయం లేనివాడు కూడా అప్లై చేయాల్సి, ఎవరికి ప్రిఫరెన్స్ వస్తుంది, ఎవరిది ఎక్కువ ఉంటుంది? అందుకని మార్కులు కింది వాడి నుంచి స్టార్ట్ కావాలి. ఆదాయం లేనివాడు, భూమి లేనివాడు అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఆ మార్కు అక్కడి నుంచి వస్తే న్యాయం చేసిన అవుతుంది. సార్, ఎన్నో రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లకు సంబంధించి పోరాడుతున్నాయి. మనం చూడొచ్చు, గుజరాత్ పట్టీదారులు, మహారాష్ట్ర మరాఠాలు, రాజస్థాన్ గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్ కాపులు, తెలంగాణకు సంబంధించి ముస్లిమ్స్, ఈ రిజర్వేషన్లకు సంబంధించి వీటన్నిటిని పక్కన పెట్టి సడన్గా పార్లమెంటు చివరి రోజు ఇట్లాంటి బిల్లు తీసుకురావడం, అంటే వాళ్ళందరూ సానుకూలంగానే రిసీవ్ చేసుకుంటారంటారా దీన్ని? చెప్పలేము. ఈవేళ తెలంగాణకు సంబంధించి ఎంఐఎం నాయకుడు చెప్పాడు కదా, ఇది నిలవదు, ఇది మంచిది కాదు అని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా అదే భావాలతో ఉంటారు. కానీ ఆ ఘర్షణ కన్నా మేము చేశాము ఒక వర్గానికి అని తాము ఎన్నికల్లో ప్రోది చేసుకోవటానికి, లాభపడటానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. మిగతా అంశాలు అనేకం ఉన్నాయి. మాలామాదిగ గురించి అడిగారు, మీరు అంగీకరించారు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ హోదా అంగీకరించారో కేంద్రంలో ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు, ప్రెసిడెంట్తో సహా, ఆనాటి ప్రెసిడెంట్తో సహా, ఇవాళ ఉన్న ఉపరాష్ట్రపతితో సహా, ఇవాళ ఉన్న అనేక మంది ప్రెసిడెంట్తో సహా మాలామాదిగల గురించి అంగీకరించారు. ఇప్పుడు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ తీసుకొని వస్తున్నాయి. సో ఏంటి, ఇది ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? ఇప్పుడు చాలా లోయర్ మనం అన్నట్టుగా ఇయర్లీ 10,000 సంపాదించారు, అంటే నెలకి 1,000 రూపాయలు 2,000 సంపాదించారని కూడా ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్తున్నారు. సో ఏంటి, వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారంటారు వీటి వల్ల వాళ్ళకు ఉపయోగం ఉందంటారా, వాళ్ళకు అంత అవగాహన ఉందంటారా? కల్పించాలి. ఇవాళ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏ మేరకు బాగుపడ్డారు అన్ని లెక్కలు తీస్తే మళ్ళీ క్రీమీ లేరీ వస్తుంది. ఉపయోగించుకున్న వాళ్ళ వర్గాలే, కుటుంబాలే అనేకం వాటిని ఉపయోగించుకున్న రీతి ఉంది. ఈ ఎక్స్పీరియన్స్తో, ఈ అనుభవంతో కనీసం వీటిలోనైనా జాగ్రత్త పడాలి. 10% జాగ్రత్త, దానికి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా నిజంగా పేదవాడికి, నిజంగా అర్హుడికి, నిజంగా వాళ్ళకు ఆర్థిక అభ్యున్నతి, సామాజిక అభ్యున్నతిని పైకి తీసుకురావటానికి, అభ్యున్నతిని ముందుకు తీసుకుపోవటానికి దోహదపడే రకంగా ఇప్పుడున్న క్యాబినెట్ చేసినటువంటి గైడ్ లైన్స్ మాత్రం ఏమాత్రమూ ఈ వర్గాలకు ఉపయోగపడేది కాదు. ఉన్న వర్గాలకి
పొందుతున్న వర్గాలకి, సామాజికంగా కొంత అభ్యున్నతి పొందిన వర్గాలకి దోహదపడే రకంగా ఉందప్ప లేని వాడికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్లు తీసుకుందో దానికి సంబంధించి చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరెడ్డి గారు.